ఫ్రెండ్స్ టిక్ టాక్ వచ్చిన తర్వాత నుంచి ఎలా కనిపించి అమ్మాయిలైనా సరే మేకప్ వేసుకుని ఏంజెల్స్ లా మారిపోతున్నారు. అమ్మాయి ఎలా ఉన్నా సరే మేకప్ వేసుకుంటే అందంగా మారిపోతుంది. అంతేకాదు అబ్బాయిలు కూడా మేకప్ వేసుకునేసి అమ్మాయిలాగా గెటప్ చేంజ్ చేసుకోవడంలో ఎక్స్పర్ట్ అయిపోయారు. కానీ మేకప్ ప్రొడక్ట్స్ ని ఫ్యాక్టరీలో అసలు ఏ విధంగా తయారు చేస్తారు, అందులో ఏమేమి వేసి తయారు చేస్తారో మీకు తెలుసా? అలానే అందరూ చాలా ఇష్టంగా తినే డైరీ మిల్క్ లో ఏ జంతువు మాంసాన్ని కలుపుతున్నారో మీకు తెలుసా? ఒకవేళ మీకు వీటి గురించి తెలియకపోతే ఈ రోజు ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు పౌడర్ ని, లిప్స్టిక్ ని, టూత్ పేస్ట్ ని, ఇంకా డైరీ మిల్క్ ని, ఇంకా ఇలాంటివన్నిటిను ఫ్యాక్టరీలో ఏ విధంగా తయారు చేస్తారో చూపిస్తాను. వాటి గురించి ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి. సో అందుకోసం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే ఈ వీడియో చేయడానికి నాకైతే చాలా టైమే పట్టింది. అయితే ఈ వీడియోకి లైక్ చేయడానికి మీకు ఎంతో టైం పట్టదు. సో మీరు లైక్ చేస్తే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది. పాండ్స్ పౌడర్ మేకింగ్. ఎండాకాలంలో అబ్బాయిలైనా అమ్మాయిలైనా ప్రతి ఒక్కరూ పౌడర్ ని యూజ్ చేస్తారు. కానీ ఈ రోజు రాళ్లను పగలగొట్టి పౌడర్ ను ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం. పదండి, పాండ్స్ పౌడర్ ను తయారు చేయడం కోసం మొట్టమొదట పెద్ద పెద్ద కొండలను పగలగొట్టి సాఫ్ట్ స్టోన్ ని బయటకు తీస్తారు. ఈ ప్రత్యేకమైన మెత్తటి రాయిని టాల్క్ స్టోన్ లేదా టాల్కమ్ స్టోన్ అని అంటారు. ఈ సాఫ్ట్ స్టోన్ లో క్లోరైడ్, కార్బోనేట్, ఇంకా టాల్క్ లాంటి ఎలిమెంట్స్ ఉంటాయి. అందువల్ల దానితో తయారయ్యే పౌడర్ ని టాల్కమ్ పౌడర్ ని అంటారు. మొట్టమొదట ఈ రాళ్లను గ్రైండర్ లో వేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు. తర్వాత కన్వేయర్ బెల్ట్ హెల్ప్ తో పనికిరాని రాళ్లను సెపరేట్ చేస్తారు. తర్వాత ఈ రాళ్ల ముక్కలను మిక్సింగ్ మిషన్ లో వేసి బాగా మెత్తటి పౌడర్ గా తయారు చేస్తారు. దాని తర్వాత ఈ పౌడర్ ను జల్లించే మిషన్ లో వేసి జల్లిస్తారు. దాని వల్ల పౌడర్ లో చిన్న చిన్న రాళ్ల లాంటివి సెపరేట్ అవుతాయి. దాని తర్వాత ఈ మెత్తటి పౌడర్ ని వేరే మిషన్ లో వేసి అందులో ఫ్రేగ్రెన్స్, మెంట్, ఇంకా చాలా కెమికల్ ఇంగ్రీడియంట్స్ ని కలుపుతారు. చివరిగా పౌడర్ రెడీ అయిన తర్వాత ఆ పౌడర్ ని ఒక ప్యాకింగ్ మిషన్ లో వేస్తారు. ఈ ఆటోమేటిక్ మిషన్ పౌడర్ ని ఈక్వల్ క్వాంటిటీలో బాక్సెస్ లో నింపి ప్యాక్ చేస్తుంది. ఈ విధంగా పాండ్స్ పౌడర్ రెడీ అవుతుంది. డైరీ మిల్క్ చాక్లెట్ మేకింగ్. ఎప్పుడైతే చాక్లెట్స్ గురించి మాట్లాడుకుంటామో అప్పుడు అందరికీ ఇష్టమైన క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్ పేరే మనందరికీ గుర్తుకు వస్తుంది. అయితే ప్రస్తుతం క్యాడ్బరీ డైరీ మిల్క్ లో పంది మాంసాన్ని కలుపుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. అది నిజమా అబద్ధమా, ఈ రోజు ఆ విషయాలేంటో తెలుసుకుందాం. పదండి, క్యాడ్బరీ చాక్లెట్ ని తయారు చేయడం కోసం మొట్టమొదట ఘానా దేశం నుంచి కోకో బీన్స్ ని తెప్పిస్తారు. దీనికోసం ఘానా దేశంలో కోకో లైఫ్ ఫౌండేషన్ లో పనిచేసే వర్కర్స్ మొదటగా చెట్ల నుంచి మంచి క్వాలిటీ ఉన్న కోకో పండ్లను తెంపుతారు. తర్వాత వాటిని పగలగొట్టి అందులో నుంచి కోకో బీన్స్ ని బయటకు తీస్తారు. తర్వాత ఆ కోకో బీన్స్ ని బాగా ఎండబెట్టి ఫ్యాక్టరీకి పంపుతారు. ఫ్యాక్టరీకి వచ్చిన తర్వాత వీటిని శుభ్రపరిచి మొట్టమొదట వీటిని రోస్టింగ్ చేస్తారు. రోస్టింగ్ చేసిన తర్వాత వీటిని గ్రైండర్ లో వేసి మెత్తటి పౌడర్ గా తయారు చేస్తారు. ఈ పౌడర్ లో ఫ్రెష్ క్రీమ్, ఇంకా షుగర్ ని కలుపుతారు. దీనివల్ల చేదుగా ఉండే ఈ కోకో పౌడర్ తీయగా మారుతుంది. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసి పేస్ట్ గా తయారు చేస్తారు. దాని తర్వాత ఈ పేస్ట్ ని వాక్యూమ్ ఓవెన్ హెల్ప్ తో తిరిగి పౌడర్ గా మారుస్తారు. ఇప్పుడు మీరు దీన్ని తిరిగి పౌడర్ లాగా ఎందుకు మార్చారు అని ఆలోచిస్తూ ఉండవచ్చు. పౌడర్ నుండి లిక్విడ్ గా, లిక్విడ్ నుండి పౌడర్ గా మార్చే ప్రాసెస్ ని 3 సార్లు చేస్తారు. ఎందుకంటే ఈ ప్రాసెస్ ని ఎంత ఎక్కువగా చేస్తే చాక్లెట్ కి అంత మంచి టేస్ట్ వస్తుంది. ఈ ప్రాసెస్ లోనే కోకో బటర్, ఇంకా వాళ్ళ సీక్రెట్ రెసిపీని కూడా కలుపుతారు. చివరిగా రెడీ అయిన ఈ పేస్ట్ ని అచ్చుల్లో వేసి 45 నిమిషాల వరకు ఫ్రీజర్ లో ఉంచుతారు. కానీ ప్యాకింగ్ చేసే దానికంటే ముందే టేస్ట్ ని కంప్యూటర్ హెల్ప్ తో చెక్ చేస్తారు. టేస్ట్ లో పాస్ అయిన తర్వాతే వీటిని ప్యాక్ చేస్తారు. అయితే ఈ చాక్లెట్స్ లో పంది మాంసాన్ని కలుపుతున్నారు అనేది అబద్ధం. పంది మాంసం కలపరు, కానీ ఆవు మాంసాన్ని కలుపుతారు. కానీ ఏ చాక్లెట్స్ అయితే ఇండియాలో తయారవుతాయో అందులో ఏ జంతువు మాంసాన్ని కలపరు. కానీ ఇండియా కాకుండా వేరే దేశాల్లో తయారయ్యే చాక్లెట్స్ లో మాత్రమే ఆవు మాంసాన్ని కలుపుతారు. లిప్స్టిక్ మేకింగ్. ఒకవేళ మీరు ఒక లేడీ అయి ఉంటే లేదా మీ ఇంట్లో ఎవరైనా లేడీస్ ఉంటే అసలు లిప్స్టిక్ ఫ్యాక్టరీలో ఏ విధంగా తయారవుతుందో తప్పకుండా తెలుసుకోవాలి. లిప్స్టిక్ ని తయారు చేయడం కోసం మొట్టమొదట ఒక కంటైనర్ లో ఆయిల్, వ్యాక్స్, మాయిశ్చరైజర్, ఇంకా కలర్ ని వేసి అందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ని కలుపుతారు. ప్రతి ఒక్క కంపెనీకి తనదైన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంటూ తప్పకుండా ఉంటుంది. తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ఒక మిషన్ లో వేస్తారు. ఈ మిషన్ ఆ మిశ్రమాన్ని పేస్ట్ లాగా మారుస్తుంది.
ఉంటుంది. తర్వాత ఆ పేస్ట్ ని ఆయిల్ లో హీట్ చేసి లిక్విడ్ లోకి మారుస్తారు. దీనివల్ల లిప్స్టిక్ కి చిక్కదనం వస్తుంది. చివరగా ఈ లిప్స్టిక్ ని ఒక ఆటోమేటిక్ మెషిన్ ద్వారా లిప్స్టిక్స్ అచ్చుల్లో నింపుతారు. ఈ లిక్విడ్ కాసేపట్లో గట్టిగా మారుతుంది. దాని తర్వాత ఈ అచ్చుల్లో లిప్స్టిక్ బాడీ కవర్స్ ని ఉంచి ప్రెస్ చేస్తారు. దానివల్ల లిప్స్టిక్ గట్టిగా ఫిక్స్ అవుతుంది. తర్వాత లిప్స్టిక్ పైన ఔటర్ కవర్ ని ఉంచి క్యాప్ ని పెడతారు. ఈ విధంగా లిప్స్టిక్ పూర్తిగా రెడీ అవుతుంది. తర్వాత వీటిని మార్కెట్ లోకి పంపుతారు. టూత్ బ్రష్ మేకింగ్. తమ నోటిని క్లీన్ చేసుకోవడం ఇష్టం లేనటువంటి వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. మనం మన బ్రష్ తో మన పళ్ళను రోజు క్లీన్ చేసుకుంటూ ఉంటాము. కానీ ఈ టూత్ బ్రష్ ఫ్యాక్టరీలో ఏ విధంగా తయారవుతుందో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఫ్యాక్టరీస్ లో ఎలా తయారు చేస్తారో చూద్దాం పదండి. టూత్ బ్రష్ ని తయారు చేయడం కోసం మొట్టమొదట ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ ని వాక్యూమ్ పైప్ హెల్ప్ తో ఈ మిషన్ దాని లోపలికి లాక్కుంటుంది. తర్వాత ఈ మిషన్ ఈ గ్రాన్యూల్స్ ను హీట్ చేసి టూత్ బ్రష్ల యొక్క బాడీని తయారు చేస్తుంది. ఈ మిషన్ ప్రతి 29 సెకండ్ల 10 టూత్ బ్రష్ల బాడీలను అలాగే 24 గంటల్లో 27,000 టూత్ బ్రష్ల బాడీస్ ను తయారు చేస్తుంది. ఇప్పుడు ఈ బ్రష్ల బాడీలపైన నైలన్ ఫైబర్ ని ఫిక్స్ చేయడం కోసం వాటిని మరో మిషన్ లో వేస్తారు. ఇక ఈ ఆటోమేటిక్ మిషన్ బ్రష్ లోని ప్రతి ఒక్క హోల్ లో 24 నైలన్ ఫైబర్లను ఫిక్స్ చేస్తూ వెళ్తుంది. దీని తర్వాత బ్రష్ ని ట్రిమ్మింగ్ మిషన్ గుండా పంపుతారు. అప్పుడు నైలన్ ఫైబర్ కి ఫినిషింగ్ ఇవ్వడంతో పాటు రకరకాల షేప్స్ ని కూడా ఇస్తారు. తర్వాత ఈ బ్రష్లను ప్యాక్ చేసి మార్కెట్ లోకి పంపుతారు. టూత్ బ్రష్ల గురించి మాట్లాడుకున్నప్పుడు టూత్ పేస్ట్ ఫ్యాక్టరీలో ఏ విధంగా తయారవుతుందో తెలుసుకోకపోతే ఎలా చెప్పండి? అందువల్ల టూత్ పేస్ట్ ని ఫ్యాక్టరీలో ఏ విధంగా తయారు చేస్తారో చూసేద్దాం పదండి. టూత్ పేస్ట్ మేకింగ్. ఈ రోజు నేను మీకు అలాంటి ఇలాంటి టూత్ పేస్ట్ గురించి కాదు, డాబర్ రెడ్ టూత్ పేస్ట్ ని ఫ్యాక్టరీలో ఏ విధంగా తయారు చేస్తారు, అందులో ఏమేమి కలుపుతారో వాటన్నిటిని చూపిస్తాను. డాబర్ రెడ్ టూత్ పేస్ట్ ని తయారు చేయడం కోసం మొట్టమొదట బ్లాక్ పేపర్, లాంగ్ పేపర్, డ్రై జింజర్ పౌడర్, ఇంకా టొమర్ సీడ్స్ ని పౌడర్ గా మార్చి ఉడికిస్తారు. ఎప్పుడైతే ఈ అన్నిటి మిశ్రమం తయారవుతుందో అప్పుడు మరో కంటైనర్ లో కాల్షియం కార్బోనేట్, ఇంకా గ్యారిక్ పౌడర్ ని కలుపుతారు. కాల్షియం కార్బోనేట్ మన పళ్ళను క్లీన్ చేస్తుంది. ఇక గ్యారిక్ పౌడర్ ఒక నేచురల్ పౌడర్. దీని వల్లే టూత్ పేస్ట్ కి దాని రెడ్ కలర్ వస్తుంది. దీని తర్వాత ఒక సెపరేట్ కంటైనర్ లో సోడియం లారియల్ సల్ఫేట్ ని పోస్తారు. దీని కారణంగానే బ్రష్ చేస్తున్నప్పుడు నురుగ వస్తుంది. ఇక ఈ SLS లో ముందుగా తయారు చేసుకున్న మూలికల మిశ్రమాన్ని కలుపుతారు. దీని తర్వాత వాటన్నిటిని ఒక పెద్ద కంటైనర్ లో వేసి బాగా మిక్స్ చేస్తారు. దానితో పాటు ఇందులో సోర్బిటాల్ ని కూడా కలుపుతారు. ఇది ఒక షుగర్ ఆల్కహాల్. దీని టేస్ట్ తీయగా ఉంటుంది. చివరిలో ఇందులో క్లో ఫ్లేవర్ ని కూడా యాడ్ చేస్తారు. దాంతో ఒక నేచురల్ డాబర్ రెడ్ టూత్ పేస్ట్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ ని ఖాళీ ట్యూబ్స్ లో నింపి ప్యాకింగ్ చేసి ఈ పేస్ట్ లను మార్కెట్ లోకి పంపుతారు. షాంపూ మేకింగ్. పిల్లలైనా పెద్దలైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ప్రతి ఒక్కరూ వాళ్ళ వెంట్రుకలను క్లీన్ గా ఉంచుకోవడం కోసం షాంపూని యూజ్ చేస్తారు. అందువల్ల షాంపూ ఫ్యాక్టరీస్ లో ఏ విధంగా తయారవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. షాంపూను తయారు చేయడం కోసం మొట్టమొదట ఒక కంటైనర్ లో 70% నీటిని తీసుకుంటారు. తర్వాత దాంట్లో సిటల్ ఆల్కహాల్ ని కలుపుతారు. అందులోనే సిట్రిక్ యాసిడ్, ఇంకా షాంపూకి రంగుని ఇవ్వడం కోసం కలర్ ని కూడా వాటితో పాటే అందులో కలుపుతారు. తర్వాత ఇందులో ఫ్రేగ్రెన్స్ ని కలుపుతారు. దానివల్ల షాంపూకి మంచి స్మెల్ వస్తుంది. తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేస్తారు. ఇక షాంపూ రెడీ అయినట్టే. తర్వాత ఈ షాంపూని ఒక ఫిల్లింగ్ మిషన్ లో వేస్తారు. ఈ మిషన్ షాంపూ బాటిల్స్ లో ఒకే క్వాంటిటీలో షాంపూని నింపుతూ వెళ్తుంది. తర్వాత ఈ బాటిల్స్ పై క్యాప్ ని ఉంచి క్లోజ్ చేస్తారు. తర్వాత ఆ బాటిల్స్ పైన కంపెనీ స్టిక్కర్స్ ని అంటించి మార్కెట్ లోకి పంపుతారు. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా తప్పకుండా షేర్ చేయండి.